హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ది మ్యాక్స్ వరల్డ్ ఈ వీడియోలో ఏపీ స్టేట్ బోర్డ్ న్యూ సిలబస్ సిబిఎస్సి సిలబస్ టెన్త్ క్లాస్ మ్యాథమెటిక్స్లో థర్డ్ చాప్టర్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్ అనే చాప్టర్లో ముందు ఈ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్ అంటే ఏంటో మీనింగ్ ఏంటో తెలుసుకొని ఈ టూ ఈక్వేషన్స్ రాయవలసిన అవసరం ఎందుకు వస్తుంది అనేది ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాము అలాగే టూ ఈక్వేషన్స్కి సొల్యూషన్స్ని ఎన్ని మెథడ్స్లో సాల్వ్ చేయొచ్చు వాటికి ఈక్వేషన్స్కి సొల్యూషన్స్ ఉంటే ఏమంటారు సొల్యూషన్స్ లేకపోతే ఏమంటారు వీటన్నిటినీ నేర్చుకుందాము పెయిర్ అంటే టూ ఉంటే కనుక పెయిర్ అంటాము లీనియర్ ఈక్వేషన్స్ లీనియర్ అంటే డిగ్రీ వన్ కనుక ఉంటే ఆ ఈక్వేషన్స్ని లీనియర్ ఈక్వేషన్ అంటాము టూ వేరియబుల్స్ ఆ ఈక్వేషన్లో టూ వేరియబుల్స్ కనుక యూజ్ చేసినట్లయితే టూ వేరియబుల్స్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్ అంటాము సో మొత్తం టూ ఈక్వేషన్స్ని తీసుకుంటాము ఈ చాప్టర్లో ప్రతి ప్రాబ్లంలోనూ టూ ఈక్వేషన్స్ ఉంటాయి ప్రతి ఈక్వేషన్లోనూ టూ వేరియబుల్స్ ఉంటాయి సో ఈ టూ ఈక్వేషన్స్ రాయవలసిన సిచ్యుయేషన్ ఒకటి చూద్దాం ఇక్కడ ఎగ్జాంపుల్ ఒకటి ఇచ్చారు మనకి అఖిల వెంట టు ఏ ఫెయిర్ ఇన్ హర్ విలేజ్ అఖిల వాళ్ళ గ్రామంలో ఒక జాతరకు వెళ్ళిందంట షీ వాంటెడ్ టు ఎంజాయ్ రైట్స్ ఆన్ ది జైంట్ వీల్ అండ్ ప్లే హూప్లా ఆమె ఆ ఎగ్జిబిషన్లో ఆ జాతరలో జైంట్ ఎక్కింది అలానే హుప్లా కూడా ఆడింది హుప్లా అంటే ఇక్కడ మనకి పిక్చర్లో కనిపిస్తుంది చూడండి రింగ్ గేమ్ అంటాము ఏ గేమ్ ఇన్ విచ్ యూ త్రో ఏ రింగ్ ఆన్ ది ఐటమ్స్ కెప్ట్ ఇన్ ఏ స్టాల్ ఒక స్టాల్లో ఉన్న ఐటమ్స్ మీద రింగ్ కనుక త్రో చేసినట్లయితే ఇఫ్ ది రింగ్ కవర్స్ ఎనీ ఆబ్జెక్ట్ కంప్లీట్లీ ఆ రింగ్ కనుక అక్కడ ఉన్న ఆబ్జెక్ట్స్లో ఏ ఆబ్జెక్ట్స్ నన్ను కంప్లీట్గా కవర్ చేస్తే కనుక యూ గెట్ ఇట్ ఆ ఆబ్జెక్ట్ని నీకు ఇచ్చేస్తారనమాట ది నెంబర్ ఆఫ్ టైమ్స్ షీ ప్లేడ్ హుప్లా ఈజ్ హాఫ్ ది నంబర్ ఆఫ్ రైడ్స్ షీ హ్యాడ్ ఆన్ ది జైంట్ వీల్ జైంట్ వీల్లో ఎన్నిసార్లు అయితే రైడ్కి వెళ్ళిందో దాంట్లో హాఫ్ నంబర్ ఆఫ్ టైమ్స్ని హుప్లా ఆడిందనమాట ఒకవేళ జైంట్ వీల్ ఫోర్ టైమ్స్ కనుక రైడ్కి వెళ్ళినట్లయితే హుప్లా టూ టైమ్స్ ఆడినట్లు హుప్లా ట సగం సార్లు అనమాట హాఫ్ ఆఫ్ ది నంబర్ అన్నారు కదా అయితే ఇక్కడ ఒక ఈక్వేషన్ ఫామ్ అవుతుంది మనకి జైంట్ వీల్ ఎన్నిసార్లు ఎక్కిందో తెలియదు కాబట్టి ఎక్స్ అనుకున్నట్లయితే అందులో హాఫ్ హుప్లా అనమాట అంటే ఎక్స్ బై టూ అవుతుంది లేదా హుప్లా ఎన్నిసార్లు ఆడిందో తెలియదు కాబట్టి వై అనుకుంటాము సో ఒకటి ఎక్స్ ఒకటి వై టూ వేరియబుల్స్ తీసుకోవాలి ది ఫీచ్ రైడ్ కాస్ట్ త్రీ రూపీస్ జెంట్ వీల్ ఎక్కినప్పుడల్లా త్రీ రూపీస్ అయిందంట అండ్ గేమ్ ఆఫ్ హుప్లా కాస్ట్ ఫోర్ రూపీస్ హుప్లా ఆడితే గనక ఒక హుప్లా ఒకసారి హుప్లా గనక గేమ్ ఆడినట్లయితే ఫోర్ రూపీస్ అవుతుంది హౌ వుడ్ యూ ఫైండ్ అవుట్ ది నంబర్ ఆఫ్ రైడ్స్ షీ హ్యాడ్ అండ్ హౌ మెనీ టైమ్స్ షీ ప్లేడ్ హుప్లా ప్రొవైడెడ్ షీ స్పెండ్ ట్వంటీ రూపీస్ ఈ రెండు గేమ్స్కి కలిపి అంటే రైడ్కి హుప్లా ఈ రెండింటికి కలిపి ట్వంటీ రూపీస్ కనుక స్పెండ్ చేసినట్లయితే మొత్తం ఎన్నిసార్లు రైడ్కి వెళ్ళింది అలానే ఎన్నిసార్లు హుప్లా ఆడిందో కనుక్కోవాలి సో ఇక్కడ మనకి టూ అన్నోన్ థింగ్స్ ఉన్నాయి ఒకటేమో నెంబర్ ఆఫ్ రైడ్స్ ఎన్ని అనేది కనుక్కోవాలి ఇంకొకటి హుప్లా ఎన్నిసార్లు ప్లే చేసింది అనేది కనుక్కోవాలి సో నెంబర్ ఆఫ్ రైడ్స్ అండ్ జైంట్ వీల్ ఎక్స్ అనుకుంటాము హుప్లానేమో వై అనుకుంటాము సో టూ ఈక్వేషన్స్ని ఫామ్ చేయవలసిన అవసరం ఎలా వచ్చింది అంటే ఇక్కడ ఒక క్లూ ఇచ్చారు హుప్లా ఈస్ హాఫ్ ఆఫ్ ది నంబర్ ఆఫ్ ది జైన్ వీల్ అన్నారు సో హుప్లా అని వై అనుకున్నాం కాబట్టి వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై టూ అవుతుంది ఎక్స్ అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ రైడ్స్ని ఎక్స్ అనుకున్నాం కాబట్టి అందులో హాఫ్ హుప్లా అదొక ఈక్వేషను అలానే ఈ కాస్ట్ రైడ్ కాస్ట్ త్రీ రూపీస్ కాబట్టి ఒక నెంబర్ ఆఫ్ రైడ్స్ని ఎక్స్ అనుకున్నాం కాబట్టి త్రీ ఎక్స్ అవుతుంది హుప్లా కాస్ట్ ఫోర్ రూపీస్ అన్నాడు నెంబర్ ఆఫ్ హుప్లాస్ని వై అనుకున్నాము కాబట్టి ఫోర్ వై అవుతుంది ఈ రెండిటికి కలిపి అంటే త్రీ ఎక్స్ ప్లస్ ఫోర్ వై కలిపి ట్వంటీ రూపీస్ ఇదొక ఈక్వేషన్ ఈ టూ ఈక్వేషన్స్ని గనక సాల్వ్ చేసినట్లయితే నంబర్ ఆఫ్ రైట్స్ తెలుస్తుంది అలానే హుప్లా ఎన్నిసార్లు ప్లే చేసింది అనేది కూడా తెలుస్తుంది సో ఇప్పుడు మనం చెప్పుకున్న ఆ ఎగ్జాంపుల్కి చూడండి నెంబర్ ఆఫ్ రైట్స్ ద టకిలా హ్యాడ్ బై ఎక్స్ నంబర్ ఆఫ్ రైట్స్ ఎక్స్ అనుకుందాము నెంబర్ ఆఫ్ టైమ్స్ షిప్లేడ్ హుప్లా ఈజ్ వై వైతో డినోట్ చేసినట్లయితే కనుక అక్కడ ఇచ్చిన టూ సిచ్యుయేషన్స్ని ఈక్వేషన్స్లో రాసినట్లయితే హుప్లా అనేది నంబర్ ఆఫ్ రైట్స్లో హాఫ్ సో హుప్లా ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై టూ అలానే మనకి రైడ్స్కి ఒక రైడ్కి త్రీ రూపీస్ ఎన్ని రైడ్స్ చేసిందో తెలియదు ఎక్స్ అనుకున్నాం కాబట్టి ఎక్స్ రైడ్స్కి త్రీ ఎక్స్ రూపీస్ అవుతుంది అలానే హుప్లా ఒకసారి కనుక ప్లే చేస్తే ఫోర్ రూపీస్ హుప్లా ఎన్నిసార్లు ఆడింది వై టైమ్స్ అనుకున్నాము సో ఫోర్ వై అవుతుంది రెండిటికి కలిపి ట్వంటీ రూపీస్ కాబట్టి త్రీ ఎక్స్ ప్లస్ ఫోర్ వై ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ సో ఈ ఈ టూ ఈక్వేషన్స్ని సాల్వ్ చేయడానికి మొత్తం త్రీ మెథడ్స్ ఉన్నాయి ఫస్ట్ మెథడ్ గ్రాఫ్ మెథడ్ సెకండ్ వన్ సబ్స్టిట్యూషన్ మెథడ్ థర్డ్ వన్ ఎలిమినేషన్ మెథడ్ సో ఫస్ట్ ఎక్సర్సైజ్ మొత్తం కూడా గ్రాఫికల్ మెథడ్ ద్వారా సాల్వ్ చేస్తాము సో ఈక్వేషన్స్ని త్రీ మెథడ్లో సాల్వ్ చేస్తామని చెప్పుకున్నాం కదా ఫస్ట్ వన్ గ్రాఫికల్ మెథడ్ సో ఈ గ్రాఫికల్ మెథడ్లో సాల్వ్ చేయబోయే ముందు అసలు ఈక్వేషన్స్కి సొల్యూషన్స్ ఉంటాయా ఉండవా అనేది కనుక్కోవచ్చు సొల్యూషన్స్ ఉంటే ఏమంటారు సొల్యూషన్స్ లేకపోతే ఆ ఈక్వేషన్స్ని ఏమంటారు అనేది త్రీ విట్స్ ఉన్నాయి ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ విచ్ హ్యాస్ నో సొల్యూషన్ పెయిర్ అంటే రెండు ఈ టూ ఈక్వేషన్స్ కనుక సొల్యూషన్ లేకపోతే ఈ స్కాల్డ్ అండ్ ఇన్కన్సిస్టెంట్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఆ ఈక్వేషన్స్ని ఇన్కన్సిస్టెంట్ అంటాము ఇన్కన్సిస్టెంట్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ నెక్స్ట్ సెకండ్ వన్ ఇది ఫస్ట్ బిట్ అనమాట నెక్స్ట్ సెకండ్ బిట్ ఏ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్ విచ్ హ్యాజ్ ఏ సొల్యూషన్ అంటే ఒకటే సొల్యూషన్ కనుక ఉంటే ఆ టూ ఈక్వేషన్స్ని సాల్వ్ చేస్తే ఎక్స్కి ఒక సొల్యూషను వైకు ఒక సొల్యూషన్ మాత్రమే ఉంటే కనుక ఈ స్కాల్ యే కన్సిస్టెంట్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఆ ఈక్వేషన్స్ని కన్సిస్టెంట్ అంటాము లేకపోతే సొల్యూషన్ లేకపోతే ఇన్కన్సిస్టెంట్ అంటాము సొల్యూషన్ ఉంటే కనుక కన్సిస్టెంట్ అంటాము ఒకటే సొల్యూషన్ కనుక ఉంటే నెక్స్ట్ థర్డ్ సిచ్యుయేషన్ ఏ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ విచ్ ఆర్ ఈక్వలెంట్ హ్యాస్ ఇన్ఫైనిట్లీ మెనీ డిస్టింట్ కామన్ సొల్యూషన్స్ ఒకవేళ ఇచ్చిన టూ ఈక్వేషన్స్ కనుక ఈక్విలెంట్ సొల్యూషన్ ఈక్విలెంట్ ఈక్వేషన్స్ కనుక అయినట్లయితే ఇన్ఫైనట్లీ మెనీ సొల్యూషన్స్ వస్తాయి అప్పుడు ఆ ఈక్వేషన్స్ని సచ్ పెయిర్ ఈస్ కాల్డ్ డిపెండెంట్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అవి కూడా కన్సిస్టెంటే సొల్యూషన్ ఉంటే కన్సిస్టెంట్ అంటాము సో మెనీ సొల్యూషన్స్ ఉన్నప్పుడు కూడా కన్సిస్టెంట్ అంటాము అలానే డిపెండెంట్ అని కూడా అంటాము సో ఇవి త్రీ సిచ్యుయేషన్స్ ఈ త్రీ సిచ్యుయేషన్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్ సో సొల్యూషన్ అసలు లేకపోతే కనుక ఇన్కన్సిస్టెంట్ ఒకటే సొల్యూషన్ గనక ఉన్నట్లయితే కన్సిస్టెంట్ మెనీ సొల్యూషన్స్ గనుక ఉన్నట్లయితే డిపెండెంట్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అంటాము సో అలాగే మనకి ఏ ఏ సిచ్యుయేషన్స్లో ఎలా వస్తుంది అనేది ఒక త్రీ పాయింట్స్ ఇచ్చారు ఫస్ట్ పాయింట్ ది లైన్స్ మే ఇంటర్సెక్ట్ ఇన్ ఏ సింగిల్ పాయింట్ ఇక్కడ మనకు పిక్చర్లో కనిపిస్తుంది చూడండి టూ లైన్స్ని కనుక గ్రాఫ్ డ్రా చేసినట్లయితే అవి రెండు ఒకదానికొకటి ఇంటర్సెక్ట్ ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసుకున్నట్లయితే ది పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్ హ్యాజ్ ఏ యూనిక్ సొల్యూషన్ అటువంటి ఈక్వేషన్స్కి ఒక్కటే సొల్యూషన్ ఉంటుంది వాటిని కన్సిస్టెంట్ అంటాము నెక్స్ట్ సెకండ్ సిచ్యుయేషన్ ఇటు గ్రాఫ్ కనుక డ్రా చేసినట్లయితే టూ ఈక్వేషన్స్కి ది లైన్స్ మేబీ ప్యార్లల్ రెండు లైన్స్ కనుక ప్యార్లల్గా కనుక వచ్చినట్లయితే ఇక్కడ పిక్చర్లో కనిపిస్తుంది కదా సో అటువంటి కేసులో ఇది ఈక్వేషన్స్ హ్యాస్ నో సొల్యూషన్స్ సొల్యూషన్ లేకపోతే ఆ ఈక్వేషన్స్ని ఇన్కన్సిస్టెంట్ పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్ అంటాము నెక్స్ట్ థర్డ్ వన్ ది లైన్స్ మేబీ ఇన్సిడెంట్ అంటే రెండు కనుక ఈక్వి ఈక్వలెంట్ ఈక్వేషన్స్ కనుక అయినట్లయితే ఆ రెండిటికి గ్రాఫ్ గీసినట్లయితే రెండు లైన్స్ ఒకదానికొకటి కోయిన్సైడ్ అవుతాయి అంటే ఒకదాని మీద ఒకటి వచ్చేస్తాయి ది ఈక్వేషన్స్ హ్యావ్ ఇన్ఫైనట్లీ మెనీ సొల్యూషన్స్ అటువంటి ఈక్వేషన్స్కి చాలా సొల్యూషన్స్ ఉంటాయి వాటిని కూడా కన్సిస్టెంట్ అనే అంటాము అలానే డిపెండెంట్ అని కూడా అంటాము డిపెండెంట్ పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్ ఈ మూడింటికి ఇప్పుడు మనకి గ్రాఫ్ ద్వారా మీరు పిక్చర్స్లో అబ్జర్వ్ చేశారు కదా టూ లైన్స్ ఇంటర్సెక్ట్ చేసుకుంటే ఒకే పాయింట్ దగ్గర ఒకటే సొల్యూషన్ ఉంటుంది కన్సిస్టెంట్ అంటాము అలానే టూ లైన్స్ ప్యారల్గా కనుకున్నట్లయితే సొల్యూషన్ అనేది ఉండదు నో సొల్యూషన్ అటువంటి వాటిని ఇన్కన్సిస్టెంట్ పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్ అంటాము టూ లైన్స్ కనుక కోయిన్ సైడ్ అయినట్లయితే చాలా సొల్యూషన్స్ ఉంటాయి ఇన్ఫైనట్లీ మెనీ సొల్యూషన్స్ అలానే అటువంటి వాటిని డిపెండెంట్ పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్ అంటే సొల్యూషన్స్ ఉన్నాయి కాబట్టి కన్సిస్టెంట్ అనే అంటాము డిపెండ్ అనే అంటాం అనమాట ఇట్లా ఒకటే సొల్యూషన్ ఉంటే ఇండిపెండెంట్ అవుతాయి అవి గ్రాఫ్ డ్రా చేయకుండానే ఇచ్చిన లైన్స్ అనేవి కోయిన్ సైడ్ లైన్సా లేదా ఇంటర్సెక్టింగ్ లైన్సా లేదా ప్యారలల్ లైన్సా అనేది తెలుసుకోవడానికి మనకు త్రీ కండిషన్స్ ఉన్నాయి ఆ త్రీ కండిషన్స్ నేర్చుకుందాం జనరల్ ఫామ్ ఆఫ్ ది లీనియర్ ఈక్వేషన్ అనేది ఇలా ఉంటుంది ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు జీరో ఏబిసిఆర్ రియల్ నెంబర్స్ ఎక్స్వై ఆర్ వేరియబుల్స్ ఇది జనరల్ ఫామ్ అయితే ఇటువంటి ఈక్వేషన్స్ టూ తీసుకుంటామని చెప్పాను కదా ప్రతి ప్రాబ్లంలో టూ ఈక్వేషన్స్ పెయిర్ అంటే టూ ఈక్వేషన్స్ తీసుకుంటాము సో టూ ఈక్వేషన్స్ని రిప్రజెంట్ చేయడం కోసం మనకి ఇలాగా కోఎఫ్షన్స్కి నెంబర్స్ ఇచ్చారు ఫస్ట్ ఈక్వేషన్లో ఉన్న ఈ కోఎఫ్షన్స్ని ఏ వన్ బీ వన్ సి వన్ అంటాము సెకండ్ ఈక్వేషన్లో ఉన్నటువంటి ఎక్స్ కోయిషియెంట్ ఏ టూ వై వైకోఎిషింట్ బీ టూ కానిస్టెంట్ని సి టూతో రిప్రజెంట్ చేస్తాము సో ఇట్లా మనకి టూ ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు గ్రాఫ్ డ్రా చేయకుండానే ఇవి ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవుతాయా కోయిన్సైడ్ లైన్స్ అవుతాయా ప్యారలర్ లైన్స్ అవుతాయా అనేది మనకి కొన్ని కండిషన్స్ ద్వారా చూడవచ్చు సో ఇక్కడ మనకు ఒక ఎగ్జాంపుల్స్ ఇచ్చారు చూడండి ఫస్ట్ వన్ ఈ టూ ఈక్వేషన్స్ తీసుకున్నట్లయితే ఎక్స్ కోఎఫిషియంట్ వన్ వైకోఎఫిషియెంట్ మైనస్ టూ కానిస్టెంట్ టౌమ్ లేదు ఇక్కడ అలానే ఎక్స్ కోఎఫిషియంట్ త్రీ వైకోఎఫిషియెంట్ ఫోర్ కానిస్టెంట్ టౌం మైనస్ ట్వంటీ సో ఫస్ట్ ఈక్వేషన్లో ఉన్న వాటిని ఏ వన్ బీ వన్ సి వన్ అంటాము సెకండ్ ఈక్వేషన్లో ఉన్న వాటిని ఏ టూ బీ టూ సి టూగా రిప్రజెంట్ చేస్తాము సో ఇక్కడ ఏ వన్ బై ఏ టూ ఏ వన్ బై ఏ టూ అంటే ఏ వన్ వన్ అలానే ఏ టూ త్రీ అవుతుంది అంటే వన్ బై త్రీ నెక్స్ట్ బీ వన్ బై బీ టూ బీ వన్ మైనస్ టూ బీ టూ ఫోర్ అవుతుంది మైనస్ టూ బై ఫోర్ సి వన్ లేదు ఇక్కడ అంటే కానిస్టెంట్ టర్మ్ లేదు సో జీరో ఇక్కడ కానిస్టెంట్ టర్మ్ మైనస్ ట్వంటీ జీరో బై మైనస్ ట్వంటీ సో ఈ మూడు కూడా ఈక్వల్గా లేవు ఏ వన్ బై ఏ టూ ఈజ్ నాట్ ఈక్వల్ టు బీ వన్ బై బీ టూ ఈజ్ నాట్ ఈక్వల్ టు సి వన్ బై సి టూ త్రీ రేషియోస్ కూడా ఈక్వల్గా లేవు ఇలా ఉంటే కనుక ఆ ఈక్వేషన్స్ అనేవి మన గ్రాఫ్ డ్రా చేసినట్లయితే ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఫామ్ చేస్తాయి సో ఇంటర్సెక్టింగ్ లైన్స్ కండిషన్ ఇది అనమాట గ్రాఫ్ డ్రా చేయకుండానే ఈ కండిషన్ ద్వారా మనకి ఈక్వేషన్స్కి లైన్స్ డ్రా చేస్తే ఎటువంటి లైన్స్ వస్తాయి అనేది ఈ కండిషన్ ద్వారా చెప్పచ్చు ఏ వన్ బై ఏ టూ ఇస్ నాట్ ఈక్వల్ టు బీ వన్ బై బీ టూ అయినట్లయితే అవి ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవుతాయి ముందు మనం చెప్పుకున్నాం కదా ఇంటర్సెక్టింగ్ లైన్స్ అయితే కనుక ఒకటే సొల్యూషన్ ఉంటుంది అని ఎగ్జాక్ట్లీ వన్ సొల్యూషన్ అటువంటి ఈక్వేషన్స్ని కన్సిస్టెంట్ అంటాము సొల్యూషన్ కనుక ఉంటే అవి కన్సిస్టెంట్ అవుతాయి ఒకవేళ సెకండ్ సిచ్యుయేషన్ ఇక్కడ ఏ వన్ టూ ఏ టూ ఫోర్ ఏ వన్ బై ఏ టూ అంటే టూ బై ఫోర్ బీ వన్ బై బీ టూ అంటే త్రీ బై సిక్స్ అవుతుంది సి వన్ బై టూ అంటే మైనస్ నైన్ బై మైనస్ ఎయిటీన్ ఇవన్నీ క్యాన్సిల్ చేసినట్లయితే టూ వన్స్ టూ టూస్ అంటే వన్ బై టూ ఇక్కడ కూడా వన్ బై టూ వస్తుంది ఇక్కడ కూడా మైనస్ మైనస్ క్యాన్సిల్ అవుతుంది నైన్ వన్స్ నైన్ టూస్ వన్ బై టూ అంటే త్రీ రేషియోస్ కూడా ఈక్వల్గా ఉన్నాయి ఏ వన్ బై ఏ టూ ఈజ్ ఈక్వల్ టు వన్ బై బీ టూ ఈజ్ ఈక్వల్ టు సి వన్ బై సి టూ సో ఇలా త్రీ రేషియోస్ ఈక్వల్గా కనుక ఉన్నట్లయితే అవి కోయిన్ సైడ్ లైన్స్ అవుతాయి అంటే మన లైన్స్ డ్రా చేస్తే ఒక లైన్ మీద ఇంకొక లైన్ వస్తుంది సో అటువంటి ఈక్వేషన్స్కి ఇన్ఫైనెట్లీ మెనీ సొల్యూషన్స్ ఉంటాయి సొల్యూషన్ ఉంటాయి కాబట్టి కన్సిస్టెంట్ అంటాము ఇన్ఫైనెట్లీ మెనీ సొల్యూషన్స్ ఉంటాయి వీటిని డిపెండెంట్ ఈక్వేషన్స్ అని కూడా అంటాము నెక్స్ట్ థర్డ్ వన్ ఏ వన్ బై ఏ టూ ఏ వన్ అంటే వన్ ఏ టూ అంటే టూ అంటే వన్ బై టూ బీ వన్ బై బీ టూ అంటే టూ బై ఫోర్ టూ బై ఫోర్ ఇది కూడా క్యాన్సిల్ చేస్తే వన్ బై టూ వస్తుంది నెక్స్ట్ మైనస్ ఫోర్ బై మైనస్ ట్వెల్వ్ దీన్ని క్యాన్సిల్ చేసినట్లయితే వన్ బై త్రీ వస్తుంది అంటే ఈ రెండు ఈక్వల్గా ఉన్నాయి ఏ వన్ బై ఏ టూ ఈజ్ ఈక్వల్ టు బీ వన్ బై బీ టూ ఈజ్ నాట్ ఈక్వల్ టు సీ వన్ బై సీ టూ కానిస్టెంట్ టర్మ్స్ కాకుండా ఏ వన్ బై ఏ టూ బీ వన్ బై బీ టూ మాత్రమే ఈక్వల్గా ఉంటే ఆ లైన్స్ని ప్యారలల్ లైన్స్ అంటాము అంటే ఈక్వేషన్స్కి గ్రాఫ్ డ్రా చేసినట్లయితే ఇంకా ప్యారలల్ లైన్స్ వస్తాయి ఇటువంటి ప్యారల్ లైన్స్ వచ్చినప్పుడు ఆ ఈక్వేషన్స్కి సొల్యూషన్ అనేది ఉండదు సొల్యూషన్ లేకపోతే ఆ ఈక్వేషన్స్ని ఇన్కన్సిస్టెంట్ అంటాము ఇవి కండిషన్స్ ఈ మనకి గ్రాఫ్ డ్రా చేయకుండానే ఇవి టూ మార్క్స్కి ఇస్తారనమాట ఇట్లా రెండు ఈక్వేషన్స్ ఇచ్చి ఈక్వేషన్స్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవుతాయా ప్యారల్ లైన్స్ అవుతాయా లేదా కోయిన్ సైడ్ లవ్ లైన్స్ అవుతాయా అనేది చెక్ చేయండి అని ఇస్తారు ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ కండిషన్స్ అనేవి సో ఇక్కడ ఎగ్జాంపుల్ వన్ ఇచ్చారు చెక్ గ్రాఫ్ కల్లీ వెదర్ ది పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్ ఈ పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్ రెండింటినీ కూడా గ్రాఫ్ ద్వారా సాల్వ్ చేయాలంట అంటే ఎక్స్ వాల్యూ వై వాల్యూ మనం గ్రాఫ్ ద్వారా కనుక్కోవాలి ముందు అసలు గ్రాఫ్ డ్రా చేసినట్లయితే ఈ లైన్స్ ఎలా వస్తాయి అనేది ఇప్పుడు నేర్చుకున్నాం కదా కండిషన్స్ వాటి ద్వారా చూద్దాము ఎక్స్ కోఫిషన్ వన్ ఇక్కడ సో ఏ వన్ బై ఏ టూ అంటే వన్ బై టూ బీ వన్ బై బీ టూ అంటే త్రీ బై మైనస్ త్రీ సి వన్ బై అంటే సిక్స్ బై ట్వెల్వ్ అవుతుంది సో మూడు కూడా నాట్ ఈక్వల్ వచ్చాయి ఒకదానికొకటి సమానంగా లేవు కాబట్టి ఇలా గనక ఏ వన్ బై ఏ టూ ఈజ్ నాట్ ఈక్వల్ టు వన్ బై బీ టు ఈజ్ నాట్ ఈక్వల్ టు సి వన్ బై సి టు గనక అయినట్లయితే అవి ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవుతాయి ఇంటర్సెక్టింగ్ లైన్స్ గనక ఉన్నట్లయితే దానికి ఒకటే ఒక సొల్యూషన్ ఉంటుంది అవి కన్సిస్టెంట్ అంటాము ఒక సొల్యూషనే గనుక ఉన్నట్లయితే సో ఇవి టూ మార్క్స్కి ఇస్తారన్నమాట ఇలా గ్రాఫ్ డ్రా చేయకుండానే కండిషన్ ద్వారా ఇవి ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవుతాయా ప్యారల లైన్స్ అవుతాయా అనేది చేయాలి ఇక్కడ ఎగ్జాంపుల్ టూ ఇచ్చారు చూడండి ఇట్లా ఇస్తారన్నమాట టూ మార్క్స్కి గ్రాఫికల్లీ ఫైండ్ వెదర్ ది ఫాలోయింగ్ పేర్ ఆఫ్ ఈక్వేషన్స్ హ్యాస్ నో సొల్యూషన్ యూనిక్ సొల్యూషన్ ఆర్ ఇన్ఫైనెట్లీ మెలీ సొల్యూషన్స్ సో ఈక్వేషన్స్ని సాల్వ్ చేసినట్లయితే మనకి సొల్యూషన్ వస్తుందా లేదా ఇన్ఫైనెట్లీ మెనీ సొల్యూషన్స్ వస్తాయా లేదా అసలు సొల్యూషన్ ఉండదా అనేది కనుక్కోవాలంట సో ఇప్పుడు మనకి ఇచ్చిన ఎగ్జాంపుల్ టూని మనం సాల్వ్ చేసి చూద్దాము ఫస్ట్ ఈక్వేషన్లో ఉన్న కోఎప్షన్స్ అన్నీ కూడా ఏ వన్ బి వన్ సి వన్ అవుతాయి ఏ వన్ ఫైవ్ బీ వన్ మైనస్ ఎయిట్ సి వన్ వన్ అలానే సెకండ్ ఈక్వేషన్లో ఉన్న కోషన్స్ అన్నీ కూడా ఏ టూ బీ టూ సి టూ ఏ టూ త్రీ బీ టూ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ట్వంటీ ఫోర్ బై ఫైవ్ ముందున్న సైన్తో సహా రాసుకోవాలి సి టూ ఈజ్ ఈక్వల్ టు త్రీ బై ఫైవ్ సో ఇప్పుడు ఒక్కొక్క రేషియో కనుక్కుందాం ఏ వన్ బై ఏ టూ ఇజ్ ఈక్వల్ టు ఏ వన్ ఫైవ్ ఏ టూ త్రీ ఫైవ్ బై త్రీ నెక్స్ట్ బీ వన్ బై బీ టూ ఇజ్ ఈక్వల్ టు వన్ మైనస్ ఎయిట్ బై బీ టూ మైనస్ ట్వంటీ ఫోర్ బై ఫైవ్ కింద కనుక న్యూ డినామినేటర్లో ఫ్రాక్షన్ కనుక ఉన్నట్లయితే న్యూమినేటర్లోకి వస్తే అది రెసీ ప్రోకల్ అవుతుంది అంటే ఫైవ్ బై మైనస్ ట్వంటీ ఫోర్ అవుతుంది మైనస్ మైనస్ క్యాన్సిల్ ఎయిట్ వన్స్ ఎయిట్ త్రీస్ ఫైవ్ వన్స్ ఫైవ్ బై డినామినేటర్లో త్రీ ఫైవ్ బై త్రీ నెక్స్ట్ సి వన్ బై సి వన్ వన్ సి వన్ వాల్యూ సి టూ వాల్యూ త్రీ బై ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు వన్ ఇంటూ ఈ ఫ్రాక్షన్ అనేది న్యూమినేటర్లకు వచ్చినట్లయితే రెసి అవుతుంది అంటే ఫైవ్ బై త్రీ ఫైవ్ బై త్రీ ఇంటూ వన్ అంటే ఫైవ్ బై త్రీ సో మూడు ఈక్వల్గా వచ్చాయి ఏ వన్ బై ఏ టూ వన్ బై బీ టూ సి వన్ బై సి త్రీ రేషియోస్ కూడా ఈక్వల్గా ఉన్నాయి ఏ వన్ బై ఏ టూ ఈజ్ ఈక్వల్ టు వన్ బై బీ టూ ఈజ్ ఈక్వల్ టు సి వన్ బై సి మూడు ఈక్వల్గా కనుక ఉన్నట్లయితే అవి కోయిన్ సైడ్ లైన్స్ అవుతాయి కోయిన్ సైడ్ లైన్స్ త్రీ రేషియోస్ ఈక్వల్గా ఉంటే కోయిన్ సైడ్ లైన్స్ మెనీ సొల్యూషన్స్ దీస్ ఈక్వేషన్స్ హ్యావ్ మెనీ సొల్యూషన్స్ సొల్యూషన్ ఉంటే కన్సిస్టెంట్ అంటాము ఇన్ఫైనట్లీ మెనీ సొల్యూషన్స్ ఇవి ఇప్పుడు వెరీ వెరీ ఇంపార్టెంట్ టూ మార్క్స్కి కండిషన్స్ ద్వారా గ్రాఫ్ డ్రా చేయకుండానే కండిషన్స్ యూజ్ చేసి ఇచ్చిన లైన్స్ అనేవి ఎలా ఉంటాయి అలానే ఎన్ని సొల్యూషన్స్ వస్తాయి అనేది కనుక్కోవచ్చు నెక్స్ట్ వీడియోలో ఎక్ససైజ్ త్రీ పాయింట్ వన్లో ఉండే ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో నేర్చుకుందాము ఇవన్నీ కూడా గ్రాఫ్ ద్వారా సాల్వ్ చేయాలి